హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీడియో చూసే ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఫ్రెండ్స్, మేము కూడా బాగున్నాము. చాలామంది మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్ అయితే చేస్తున్నారు, అక్క మీకు శాలరీ వచ్చిందా రాలేదా, అసలు శాలరీ ఎందుకు చెప్పట్లేదు, మీకు వచ్చినా కూడా రాలేదని చెప్తున్నారు కదా, అసలు ఇన్ని నెలలు బట్టి రాకుండా ఉంటుందా ఎక్కడైనా అనేసి ఓ చాలా కామెంట్స్ అయితే పెడుతున్నారు. నాకు అవన్నీ చూసిన తర్వాత ఎందుకో అంటే నేను రిప్లై చాలా మట్టుకు ఇస్తున్నా, రాలేదు రాలేదు అనేసి, రాలేదు అనేసి అని అంటే ఇన్ని నెలలు అవుతుందిగా ఎందుకు రావట్లేదు అనేసి అడుగుతున్నారు. కొంతమందికి అయితే నా మంచి కోసమే అడుగుతున్నారు, కానీ కొంతమంది కొంచెం నెగిటివ్గా అనుకొని అడుగుతున్నారు, వచ్చినా రాలేదని చెప్తుంది అనేసి అని అనుకొని అడుగుతున్నారు. అలాంటిది ఏం లేదు ఫ్రెండ్స్, నాకు ఒక 5-6 నెలల అంటే ఎక్కువ అవుతుంది, నాకు యూట్యూబ్ అని శాలరీ అనేది రాలేదు రావట్లేదు. కారణం ఏంటంటే నా ఛానల్కి వ్యూస్ లేవు అన్నమాట. సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ వ్యూస్ అయితే లేవు. ఆ సబ్స్క్రైబర్స్ అయినా నేను పెట్టే షార్ట్ వీడియోస్ వల్ల నాకైతే సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు. ఒకటి స్టార్ ఆమ్లెట్ అని షార్ట్ వీడియో పెట్టాను, అది 22 లక్షలకు వెళ్ళింది. దానివల్లే ఒక 10,000 మంది సబ్స్క్రైబర్స్ దాకా వచ్చారనమాట. సపోర్ట్ అంటే ఇలా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. చాలామంది నాకు ఒక చాలా ఆలోచించా అసలు నాకు వ్యూస్ రావడానికి రాకపోవడానికి కారణం ఏంటా ఏంటా అనేసి, అంటే ఒక 4-5 కారణాలు అయితే వచ్చాయి, అవి మీతో చెప్తా. అందులో ఏది కరెక్టో మీరే చెప్పండి. చాలామంది యూట్యూబ్లోకి వచ్చేసారు, అవసరం ఉన్న వాళ్ళు వచ్చారు, అవసరం లేని వాళ్ళు వచ్చారు, అదేవిధంగా మాకులాగా ఉన్నవాళ్ళు వచ్చారు, టైం పాస్కి ఉన్నవాళ్ళు కూడా వచ్చారు, చాలామంది సినిమా యాక్టర్స్ చాలామంది వచ్చారు, ఒక్కరనే కాదు మామూలుగా అందరూ వచ్చేసారు. ప్రతి ఒక్కరికి కూడా యూట్యూబ్ ఛానల్లోనే ఉంది, ఇంకా వాళ్ళ లైఫ్ స్టైల్ చూడడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు కదా, ఇంకా మా లైఫ్ స్టైల్ ఏం చూస్తారులే అనేసి చూడట్లేదని అదొక రీజను. ఇంకొకటి ఏంటంటే మామూలుగా డైలీ రొటీన్ బ్లాగ్సే కదా, ఇందులో ఏముంటాయి అనేసి చూడడానికి అదొక రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే నేను చాలామంది అంటే యూట్యూబర్స్ని కనుక్కున్నా, తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు ఏంటంటే ఛానల్కి క్లైమ్స్ కానీ స్ట్రైక్స్ కానీ వస్తే ఛానల్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది అనేసి. అంతే కదా, మనం ఎవరినైనా పనికి మనం పెట్టుకోవాలి అనుకుంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటా అని చూస్తాం, వాళ్ళు మంచి అంటే 4 మంచి అని చెప్తే మనం కూడా వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాం. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ అనేది చాలామంది అంటే క్లైమ్స్ స్ట్రైక్స్ మన మన ఛానల్ మంచిదో చెడ్డదో అనేది అవి చెప్తాయి అన్నమాట. స్ట్రైక్స్ క్లైమ్స్ అవి ఎక్కువగా ఉంటే మన ఛానల్ అంటే ఇట్లా ఉన్నాయి, మన మీద కంప్లైంట్స్ ఉన్నాయి, ఈ ఛానల్కి అంత పెద్ద లేదు అనేసి ఒక రీజన్ అన్నమాట. అర్థమైందిగా ఫ్రెండ్స్. అలాగా ఉండి కూడా అలా ఉన్నప్పుడు ఛానల్ అనేది వ్యూస్ అనేది ఇంకా వేరే వాళ్ళకి పబ్లిష్ చేయదన్నమాట యూట్యూబ్ అనేది, చాలామంది చెప్పారు అలాగా, అదొక రీజన్. ఈ రీజన్లో ఏది కరెక్టో కామెంట్ చేయండి. నాకు తెలిసి అయితే ఇదే అనుకుంటున్నా ఫ్రెండ్స్, ఫస్ట్ చెప్పిన రీజనే అనుకుంటున్నా. చాలామంది నన్ను బాగా సపోర్ట్ చేశారు ఇంతకుముందు, నాకైతే యూట్యూబ్ అనేది నేను టైం పాస్కో నాకు ఏదో పని లేకో చేయట్లేదు, యూట్యూబ్ అనేది నాకు చాలా అవసరము, ఒక పెళ్ళైన ఆడదానిగా 2 బిడ్డల తల్లిగా ఒక భార్యగా భర్తగా అనుబోతున్న భార్యగా నా కుటుంబాన్ని నేను ముందుకు నడిపించు అంటే మా హస్బెండ్ చేస్తున్నారు. అంటే మాది వచ్చేసి మధ్యతరగతి కుటుంబం కన్నా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నమాట. సో మీకు అందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎంతగానం ఫేస్ చేయాలి అనేసి. నాది చిన్న ఏజ్, ఇటు మదర్ సైడ్ నుంచి మాలాగా మిడిల్ క్లాస్, ఇటు వీళ్ళ నుంచి కూడా మిడిల్ క్లాస్ అన్నమాట. ఇటు నుంచి వచ్చేది లేదు కాబట్టి నా హస్బెండ్కి మా ఆయన ఎట్లా చేస్తూ ఉంటారు, కానీ ఆయన చేసిన దాని మీద మా ఫ్యామిలీ మా ఖర్చులు, ఆడపిల్లలు నా దగ్గర ఎన్ని ఖర్చులు ఉంటాయో కదా, సో అవన్నీ అవ్వవు కాబట్టి నేను కూడా ఎంతో కొంత మా ఆయనకి హెల్ప్ఫుల్గా ఉందాం అనేసి యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. నా వీడియోస్లో ఎలాంటి పిచ్చి పిచ్చి వీడియోస్ కానీ వల్గారిటీ కానీ అట్లేం లేవు ఫ్రెండ్స్. నాకు వచ్చి రాని మాటలతో
ఒక్కొక్కసారి మంచిగా పలకడం వచ్చింది, ఒక్కొక్కసారి కొంచెం నత్త అలా వచ్చింది. అలా వచ్చిరాని మాటలతో నాకు తెలిసినవి నేర్చుకొని చెప్పేవి ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేవి. లేకపోతే ఇద్దరు బిడ్డల తల్లిగా నేను ఇంట్లో పనులు చేసుకుంటూ నా యూట్యూబ్ ఛానల్ని రన్ చేసుకుంటూ నేను కాలేజీకి ఎలా వెళ్తున్నాను, పెళ్ళైన తర్వాత నా చదువు మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది, ఇవన్నీ నా వీడియోస్లలో ఉంటాయన్నమాట. చాలామంది ఈ మేం చేసేవేగా ఇందులో ఉంది తొక్క తోలు అనేసి అని అంటున్నారు, కానీ నా ప్లేస్లో ఉండి ఆలోచించండి, చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఆ కష్టం అనేది పడే వాళ్ళకే తెలుస్తుంది ఫ్రెండ్స్. మళ్ళాగా అంటే చూసి ఏ పుస్తకాన్ని అయినా కూడా పైన చూసి జడ్జ్ చేయకూడదు, అది అసలు చదివి ఎలా ఉంటుందని చదివేసి చదివిన తర్వాతే ఆ పుస్తకం గురించి చెప్పాలన్నమాట. అదేవిధంగా ఒకరి లైఫ్ని కూడా రోజువారి పనులేగా మేము చేసుకుంటున్నాగా నువ్వేంటి చేయాలి తొక్క కొత్తగా అనేసి అంటూ ఉంటారు. కానీ నాకైతే యూట్యూబ్ అనేది చాలా అంటే చాలా అవసరం. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, మీరు చాలామందిని సపోర్ట్ చేస్తూ ఉన్నారు యూట్యూబ్లో ఫ్రెండ్స్. చాలామంది ఏం లేని అంటే మామూలుగా నాకులాగా వ్లాగ్స్ చేసి ఇంకా మామూలుగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకుంటూ ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళ వీడియోస్లో కూడా ఏం కంటెంట్ ఏం లేదు, అలాగే యూస్ఫుల్ అయిన టాపిక్స్ కూడా లేవు. మామూలుగా పల్లెటూరు వాతావరణంలో వాళ్ళ ఎలా జీవన శైలి ఎలా ఉంటుందని అవే సేమ్ నా వీడియోస్లో కూడా అవే. వాళ్ళ వీడియోస్లో ఏంటంటే ఇంకా అందరు కనిపిస్తారు, కానీ నా వీడియోస్లో నేను నా హస్బెండ్ నా పిల్లలు మాత్రమే కనిపిస్తాము. ఉన్నప్పుడైతే మా అమ్మ మా నాన్న వాళ్ళు అలా కనిపిస్తారు, ఎందుకంటే ఫ్యామిలీ మొత్తం తీసుకురావడానికి మన కుటుంబంలో కొంతమందికి ఇష్టం ఉండదు కొంతమందికి ఇష్టం ఉండదు. మనం ఇష్టం లేని వాళ్ళని ఫోర్స్ చేసి బలవంతంగా తీసుకొని రావడం కన్నా వదిలిపెట్టి వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళకి వాళ్ళు వస్తే బెటర్ అని నా ఫీలింగ్. అందువల్ల నేను ఎవరిని కూడా ఇబ్బంది అయితే పెట్టట్లేదు. చాలామంది అడుగుతున్నారు చూపించరెందుకు అత్తేని మావయ్యని వీళ్ళందరినీ చూపించారు ఎందుకు అనేసి, అక్కని చూపించారు ఎందుకు అనేసి. వాళ్ళకి ఇష్టం ఉండాలి కదా, వాళ్ళ ఎవరిష్టం వాళ్ళది. అందువల్ల నేనైతే వాళ్ళ ఇష్టం లేని నేను అసలు ఏ ప్రయత్నం కూడా తీసే ప్రయత్నం అయితే చేయను అన్నమాట. అది ఫ్రెండ్స్ ఇంకా నాకున్న పరిస్థితులు నాకున్న సిచ్యువేషన్స్ పరిస్థితులు అన్న సిచ్యువేషన్స్ అన్న ఒకటే లేండి. నా ఏజ్ చిన్నది కానీ నేను అనుభవించిన పరిస్థితులు పెద్ద పెద్దవి ఫ్రెండ్స్. నా ఏజ్కి కన్నా ఎక్కువ చూశానన్నమాట నేను. ఇవన్నీ కూడా నా కోసం నా ఫ్యామిలీ కోసమే ఫ్రెండ్స్. మళ్ళీ అనొచ్చు మీకు నా కోసం ఏమన్నా చేశారా మీరు, మీకోసమే కానీ నా కోసమే ఫ్యామిలీ కోసమే కానీ ఒక ఆడపిల్ల మీ ఇంటి ఆడపిల్లగా అడుగుతున్నా, నన్ను కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కూడా యూజ్ అవుతుంది. ఇప్పటి నుంచి అప్పుడు జరిగింది ఒక లెక్క, ఇప్పుడు జరగబోయేది ఒక లెక్క. ఎందుకంటే అప్పుడంటే నేను ఇంటి దగ్గరే ఉండేదాన్ని, పెద్ద ఖర్చులేమి ఉండేవి కావు, ఉన్నా కూడా కొంచెం పిల్లల్ని చూసుకుంటూ అట్లా తక్కువ ఉండేవి. ఇప్పుడైతే చాలా పెరిగిపోయినాయి, ఎందుకంటే నేను కాలేజీకి వెళ్ళాలి, రోజు అప్ అండ్ డౌన్ చేయాలి, మళ్ళీ ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళకి బుక్స్, నాకు నేను అసలు చదివేది ప్రైవేట్ కాలేజే. కొంచెం ప్రైవేట్ అంటే ఎంతో కొంత డబ్బులు మనం పెట్టి ఖచ్చితంగా చదువుకోవాలి, అలాగే ఇలా ఎంతైనా కూడా డబ్బులు లేకుండా ఏది కూడా జరగదు. కాబట్టి ఎట్లయినా మనీ మేడ్ ఎవ్రీథింగ్ అన్నట్టు మనీతోనే పని అంతా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఏదో వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా, మళ్ళీ అందులో కూడా మిస్టేక్స్ ఎత్తుక్కొని తిట్టకండి ఓకేనా. ఏంటో ఫ్రెండ్స్ ఈ మధ్య నాకు బాగా నత్తుంది, నత్తిపోవాలంటే ఏం చేయాలో కామెంట్ చేయండి, ఏంటో బాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. పక్కన పెడితే ఇన్ని సంవత్సరాలు అంటే ఫస్ట్ నుంచి నేను ఇప్పటిదాకా యూట్యూబ్ నుంచి ఎంత మనీ గెయిన్ చేశాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. యూట్యూబ్ నుంచి వచ్చిన మనీతో మా చిన్న చిన్న కోరికలు, ఇంట్లో వస్తువులు అవన్నీ కూడా మేము తీసుకోగలిగాము. ఒకప్పుడైతే ఏం లేవు ఫ్రెండ్స్, టీవీ కూడా లేదు, ఫ్రిడ్జ్ కూడా లేదు, ఏది లేదు. యూట్యూబ్ నుంచి వచ్చిన మనీతో సగం సగం అంటే డౌన్ పేమెంట్ మీద ఇట్లా ఈఎంఐ ద్వారాగా ఇట్లా చేసుకున్నాను. చాలా మట్టికి నాకు యూట్యూబ్ అనేది చాలా అంటే చాలా మట్టికి ఆదరించింది, మీరు కూడా నన్ను ఆదరించారు. అదైతే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, అసలు నేను ఆపదలో ఉన్నానంటే చాలు, అసలు ఎంత హెల్ప్ చేశారు తెలుసా, సొంత వాళ్ళు కూడా అలా చేస్తారో చేరో. నేను ఊరికి అలాగే అనుకుంటున్నా, అసలు ఎంత మంచి హెల్ప్ చేశారు అనేసి.
తిట్టేవాళ్ళు బ్యాడ్గా తిట్టారు, కానీ చేసేవాళ్ళు అయితే చాలా హెల్ప్ చేశారు. నేను నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేను అన్నమాట. ఫ్రెండ్స్, నాకైతే యూట్యూబ్ నుంచి శాలరీ అయితే రావట్లేదు. కారణం అయితే వ్యూస్ అయితే తక్కువగా ఉన్నాయి. 70,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా 2,000 3,000 అలా చూస్తే ఏమొస్తాయి చెప్పండి. $1 రావాలంటే కనీసం 5 6,000 వ్యూస్ ఉండాలి. అదైనా కూడా 3 నిమిషాల కన్నా ఎక్కువే ఉండాలి, అప్పుడు $1 అయితే యాడ్ అవుతుంది. నాకైతే చెప్తున్నాను నా వీడియోస్కి అయితే. మరి ఇంకా మిగతా యూట్యూబ్ ఛానల్లో అయితే ఎలా ఉంటాయో తెలియట్లేదు, కానీ నా వీడియోస్కి అయితే అలానే ఉంటున్నాయి ఫ్రెండ్స్. కావాలంటే స్క్రీన్ షాట్ తీసి కూడా పెడతాను వైటీ స్టూడియోలో అది ఎన్ని పడ్డాయనేసి. ఈ 70,000 మంది సబ్స్క్రైబర్స్ అయినా కూడా చెప్పాను కదా, ఒక స్టార్ ఆమ్లెట్ అని అదేంటి స్టార్ ఆమ్లెట్ అనే షార్ట్కి 10,000 మంది దాకా సబ్స్క్రైబర్స్ అయ్యారు. అదొకటి, దానివల్ల సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు, కానీ లేకపోతే మామూలు పెద్ద పెద్ద వీడియోస్కి అయితే పెరగకపోదును. ఇప్పుడు షార్ట్ వీడియోస్ తీయాలన్నా కూడా నాకు టైం సరిపోవట్లేదు. అసలు పెద్ద వీడియోస్ తీయాలంటే కూడా టైమే ఉండట్లేదు. అదే షార్ట్ వీడియోస్ తీసుకొని మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎవరి మళ్ళీ పెట్టుకోవాలంటే మరీ ఇంకా పెద్ద పని. అందుకే నాకు చదువు మీద ఇంట్రెస్ట్ పెళ్ళైన తర్వాత ఎందుకు వచ్చిందంటే ఫ్రెండ్స్, ఇప్పుడున్న సమాజంలో చదువుకున్న విలువ, చదువుకున్న వాళ్ళకి ఉన్న విలువ ఎవ్వరికీ ఉండట్లేదు ఫ్రెండ్స్. నిజంగా చదువుకోవాలి అంటే మనం ఇప్పుడు రాకపోయిన ఆ విలువ అది ఎప్పుడో ఒకప్పుడు పనికి వస్తుంది. మనం చదువుకున్న చదువు అన్నదానం, అక్షరదానం, అదేంటి అన్నదానమైనా కూడా, వస్త్రదానం ఇచ్చినా కూడా తరిగిపోయిద్దేమో, కానీ ఈ దానం అంటారు చూసినవా, ఈ దానం అక్షరదానం అదైతే ఎప్పుడు కూడా తరగదు ఫ్రెండ్స్. ఇంకా ఇచ్చే కొద్దీ పెరిగిపోతూ ఉంటుందిలే. కానీ అదేవిధంగా అట్లనే చదువుకున్న చదువు, మనం ఇప్పుడు చదువుకున్న చదువు ఇప్పుడు కాకపోయినా 10 సంవత్సరాలకు కాకపోయినా ఎప్పటికైనా ఉపయోగపడింది నిజంగా. అదే నేనైతే బాగా గట్టిగా నమ్మాను. అందుకే ఏదేమైనప్పటికైనా కష్టమైన ఏదైనా కూడా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ ఇటు కాలేజీకి వెళ్తూ మళ్ళీ వాళ్ళని ట్యూషన్కి, ఇవన్నీ చాలా కష్టం. మీరే చెప్పండి ఆడవాళ్ళు, మనం ఇంట్లో పని చేసుకోవాలంటేనే మనం చికాకు పడుతూ ఉంటాం కదా. అదే కాలేజీకి వెళ్తూ చేయడం అంటే చాలా కష్టం. ఇదేదో నా గొప్ప అని కాదులే, కానీ చెప్తున్నా కష్టం. కానీ నేను దాన్నైతే ఎంతో ఇష్టంగా, నా పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి నేనైతే చేసుకుంటున్నా. మీరందరూ కూడా సపోర్ట్ చేసి నన్ను ఇంకా ముందుకు తీసుకొని వస్తారని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కూడా యూట్యూబ్ అనేది చాలా అవసరం. ఓకేనా, మీరందరూ కూడా దాన్ని గుర్తించి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ అక్కని, మీ అక్కనో, మీ చెల్లినో, ఎవరినో ఒకరిని అనుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. నాకైతే మనీ అయితే రాలేదు. బహుశా ఈ మంత్లో, ఆగస్టు మంత్లో 63 డాలర్లు పడ్డాయి. మరి ఒకవేళ అసలు ఈ మంత్లోనే వస్తాయేమో అని అనుకున్నా, కానీ రాలేదు. మరి ఎందుకు రాలేదో తెలియదు. $100 కంప్లీట్ అయితేనే వస్తాయి కదా, మరి ఇంకా అవ్వలేదేమో. కొన్ని కొన్నిసార్లు వైటీ స్టూడియో కూడా తప్పు చూపిస్తూ ఉంటుంది. ఎక్కువ డాలర్లు ఉన్నా తక్కువ అని చూపించి, తక్కువ ఉన్నప్పుడు కూడా ఎక్కువ అని చూపిస్తూ ఉంటుంది. వైటీ నమ్మకూడదు అనమాట, కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్, నాకైతే ఏం రాలేదు. అంటే ఫస్ట్ నుంచి నేను యూట్యూబ్ మీద ఎంత అంటే ఒక 1.5 లాక్ 2 లాక్స్ దాకా సంపాదించుంటా అంతే ఫ్రెండ్స్. అంతకంటే ఎక్కువేం లేదంటే నేను పెట్టిన 4 సంవత్సరాల నుంచి, అంటే ఒకేసారి కాదు, నెలకింత అలా 1.5 కూడా ఉండదు లేండి. 1.5 అంటే 2 లాక్స్ ఉండదు, కానీ 1.5 అలా ఉంటుంది అంతే ఫ్రెండ్స్. ఎక్కువైతే ఉండదు, 1.5 ఏబో. ఇంకా 2 లాక్స్ వేసుకోండి ఫ్రెండ్స్, ఇంకా అటు ఇటు వేసుకొని 2 లాక్స్ దాకా ఉంటుంది అంతే, ఎక్కువైతే ఉండదు. ఇంకా మేము చిన్న చిన్న అప్పులని, ఇంకా పిల్లలు ఉన్న దగ్గర అవని ఇవని అలా ఉంటాయి కదా. నాకైతే నిద్ర వస్తుంది ఫ్రెండ్స్. ఇవాళ మా ఫ్రెండ్ పెళ్ళికి పోయి అలసిపోయి వచ్చిన్నాను కదా, కళ్ళు అయితే మూసుకొని పోతున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు క్లారిటీ ఇచ్చాననే అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే ఎక్స్ట్రీమ్లీ వెరీ వెరీ సారీ, నన్ను దయచేసి క్షమించండి. ఇప్పుడే కొంచెం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా ఫ్రెండ్స్. ఇదేంటి, ఇన్న 4 రోజులు కాలేజీ పోయేసరికి ఇంగ్లీష్లో లొటలొట మాట్లాడుతుంది, కష్టాలు చేస్తుందని అనుకోకండి. 4 ముక్కలు నేర్చుకుంటే ఫ్యూచర్లో నాకు యూజ్ అవుతుంది అనేసి అంతే. కానీ షో ఇంగ్లీష్ షో ఆఫ్కి అయితే కాదు. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్ అందరికీ, గుడ్ నైట్.